కబ్జాలు జరుగుతే నీ చేతిలో అధికారం ఉంటే ఆ కబ్జాదారు నుంచి ఆ భూమిని ఎందుకు స్వాధీనపరచుకోలేదు 2014 ఎన్నికల కంటే ముందు కూడా ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాపైన భూ కబ్జాదారులని చెప్పిన ముద్ర వేసి ఎన్నికల్లో గెలిచి 2018 ఎన్నికలప్పుడు కూడా భూ కబ్జాదారులంటూ అవినీతి అక్రమాలని చెప్పు అంటూ గెలుపొందిన తర్వాత 13 సంవత్సరాలు ఇంచుమించు నీ చేతిలో అధికారం ఉంటే పట్టించుకోకుండా భూ అక్రమాలకు గురైనటువంటి వారిపైన గాని అవినీతి అక్రమాలు చేసినటువంటి వారిపైన గాని గుట్టలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పి నీ మాట నిజమైతే నెల రోజుల లోపల వారిపైన వెంటనే తగు చర్యలు తీసుకోమని చెప్పని మమ్ముల్ని వేలెత్తి చూపుతూ ప్రజల్లో పలచన చేసేటువంటి కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో వారిపై చర్యలు తీసుకోమంటే ఉరుకు లేదు పలుకు లేదు పరాయి దేశానికి పోయి ఉన్నటువంటి సందర్భంలో మేమన్నం ఆ రోజే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మరి మరో 10 మాసాల్లో ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు మమ్ముల్ని ప్రజలల్లో విలనిగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వీరికి నీవే బాధ్యత అన్నడ ఆ రోజైనే 100 కోట్ల కుంభకోణం అని ఈరోజు 140 కోట్ల లెక్క చూస్తే ఇంచుమించు 20 నుంచి 25 కోట్ల రూపాయలు ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం అవుతుంది. ఇది మొదటి దశ మాత్రమే. ఇంకా వేరే పట్టణ ఉన్నటువంటి ప్రజలు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడ ఈ 22 డాక్యుమెంట్లలో ఎవరైనా కబ్జాదారు వారి నుండి మీరు ఈ భూమిని స్వాధీనపరచుకొని ప్రజా అవసరం డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కట్టిస్తారా, సబ్ స్టేషన్ నిర్మిస్తారా, అంగన్వాడీ నిర్మిస్తారా, కాంపౌండ్ మనకు వాటర్ ట్యాంక్ మనం ఏదో ఒక అవసరం కోసం ఇవి మీరు ఉపయోగించుకోవాలనేది ఈ రోజు మీరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మీ ద్వారా ప్రజలు మాకు సంబంధం లేదన్నమాట. నువ్వు అందాలి సార్ 140 గుంటలకు సంబంధించిన భూ వివరాలకు సంబంధిస్తుంది ఈ రోజు అంటే ఇక్కడ సర్వే నుంచి విడిగా 14 నుంచి 17 శ్రీ 13 వేములవాడలో భూ కబ్జాలు జరిగితే నీ చేతిలో అధికారం ఉంటే ఆ కబ్జాదారుల నుంచి ఆ భూమిని ఎందుకు స్వాధీనపరచుకోలేదు 2014 ఎన్నికల కంటే ముందు కూడా ఎన్నికల్లో లబ్ది పొందడానికి మాపైన భూ కబ్జాదారులని చెప్పిన ముద్ర వేసి ఎన్నికల్లో గెలిచి 2018 ఎన్నికలప్పుడు కూడా భూ కబ్జాదారులంటూ అవినీతి అక్రమాలని చెప్పు అంటూ గెలుపొందిన తర్వాత 13 సంవత్సరాలు ఇంచుమించు నీ చేతిలో అధికారం ఉంటే పట్టించుకోకుండా భూ అక్రమాలకు గురైనటువంటి వారిపైన గాని అవినీతి అక్రమాలు చేసినటువంటి వారిపైన గాని గుట్టలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పి నీ మాట నిజమైతే నెల రోజుల లోపల వారిపైన వెంటనే తగు చర్యలు తీసుకోమని చెప్పని మమ్ముల్ని వేలెత్తి చూపుతూ ప్రజల్లో పలచన చేసేటువంటి కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని నెల రోజుల్లో వారిపై చర్యలు తీసుకోమంటే ఉరుకు లేదు పలుకు లేదు పరాయి దేశానికి పోయి ఉన్నటువంటి సందర్భంలో మేమన్నం ఆ రోజే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మరి మరో 10 మాసాల్లో ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈరోజు మమ్ముల్ని ప్రజలల్లో విలనిగా చిత్రీకరించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వీరికి